నెల్లూరు నగరంలో మీటింగ్ పెట్టడానికి ఒకరోజు పాదయాత్ర ఆపుకొని మరీ సమయం తీసుకున్నారంటే మా అనిలన్న బలం ఏమిటో లోకేష్ కి అర్థమైనట్లు ఉందని రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ అన్నారు. లోకేష్ భవిష్యత్తుకే గ్యారంటీ లేదని, మా మహిళల భవిష్యత్తుకి వారు ఎలాంటి గ్యారంటీ ఇవ్వగలరని ఆమె ప్రశ్నించారు. మా జగనన్న 4 సంవత్సరాల పరిపాలనతో చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా సైదాపురంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. పొట్టేళ్ల శిరీష యాదవ్, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్పర్సన్. నిన్న లోకేష్ గారు మహాశక్తితో మీ లోకేష్ అంటూ మహిళతో ఒక సదస్సు నిర్వహించారు. మహిళలకి భవిష్యత్ గ్యారంటీ ఇస్తామని మాట్లాడారు. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారన్న గ్యారంటీ లేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారన్న గ్యారంటీ లేదు. మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేనప్పుడు మీరు మా మహిళల భవిష్యత్తుకి ఏం గ్యారంటీ ఇస్తారు లోకేష్ గారు? మీరు నిజంగా మహిళల పట్ల మీకు గౌరవం అనేది ఉంటే, మీరు పాదయాత్ర చేస్తున్న నెల్లూరు రూరల్ పరిధిలో నారాయణ కాలేజీలో ఒక అమాయకపు ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి మృతికి కారణమైన ఆ కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని మీరు ప్రశ్నించకుండా, ఏమి మాట్లాడకుండా మహాశక్తి పేరుతో చిరు దరహాసాలు చేస్తుంటే అసహ్యంగా ఉంది. అసలు మీ పార్టీ అధ్యక్షుడికే మహిళల పట్ల గౌరవం ఉండదు. దుర్యోధనుడికి, దుశ్యాసనుడికి మహిళల పట్ల గౌరవం ఉంటుంది అనేది ఎంతటి అబద్ధమో, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మహిళల పట్ల గౌరవం ఉంటుంది అనేది అంతకంటే అబద్ధం. నిన్న జరిగిన మహాశక్తితో మీ లోకేష్ అనే ప్రోగ్రాంకి డైరెక్షన్ చంద్రబాబు నాయుడు గారైతే, స్క్రీన్ ప్లే లోకేష్ అనే ఉత్తర కుమారుడిది. మీ తెలుగుదేశం పార్టీ చేసే అరాచకాల వల్లే తట్టుకోలేక ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకమై 2019 ఎన్నికల్లో మిమ్మల్ని 23 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 14 సంవత్సరాల కాలంలో మహిళలని మొబిపెట్టడం, మాయమాటలు చెప్పడం, మోసం చేయడం తప్ప మహిళల అభివృద్ధికి చేసిందేమైనా ఉందా చెప్పగలరా? అదే మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఒక గొప్ప ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో, రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ లేని విధంగా మహిళలకు అన్ని రంగాలలో 50% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టాన్ని చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అంతేకాకుండా మహిళల భద్రత కోసం 18 దిశా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా జగనన్న 4 సంవత్సరాల పరిపాలనతో 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దాంతో బాధను ఓర్చుకోలేక మా ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నది తప్ప మరి ఒకటి లేదు. తెలుగుదేశం పార్టీ అరాచకాలను తట్టుకోలేకే ఈ రాష్ట్రంలోని మహిళలంతా కలిసి కట్టుగా ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణాన్ని వదిలించుకొని వెలుగునిచ్చే సూర్యుని లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు. భవిష్యత్తులో ఇంకా 30 సంవత్సరాల వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.